సింగల్ ఛానల్ ఎలా ఉన్నారని మీరందరూ, నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు కటోరి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ముందు ఫ్రంట్ పార్ట్స్ రెండు కూడా ఈక్వల్గా ఈ విధంగా పెట్టుకోండి. ఇవి టూ కట్స్ కాబట్టి రెండు కూడా జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా రెండు కూడా ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. టూ సైడ్స్ కూడా ఒక్కొక్కటి ఎలా జాయింట్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకి కరెక్ట్గా ఎక్కడ పెట్టుకోవాలనేది చూసుకోండి. ముందు మనకి కరెక్ట్గా చూసుకున్న తర్వాత మనం జాయింట్ చేసుకోవాలి. ముందు ఒక సైడ్ అనేది నేను మార్కింగ్ చేసిన దగ్గర నుంచి పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. కరెక్ట్గా చూసుకోండి. ఇప్పుడు పైనుంచి స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి కుట్టేటప్పుడు కరెక్ట్గా చూసుకోండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఎక్కువ తక్కువ రాకుండా ఈక్వల్గా చూసుకోవాలి. టూ పార్ట్స్ స్టిచ్ చేయడానికి మనకు చాలా స్లోగా స్టిచ్ చేసుకోండి, లేదా మిడిల్ పాయింట్కి వచ్చే విధంగా పిన్ అయినా పెట్టుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి తెలియదు కాబట్టి ప్రతి పాయింట్ కూడా మీకు చూపిస్తున్నాను. మాది బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం జాయింట్ చేసినప్పుడు టూ లైన్స్ వేసుకోవాలి. ఇవి టూ పార్ట్స్ కూడా మనకి ఊడిపోకుండా ఉంటుంది క్లాత్స్ అనేవి కాబట్టి. స్టిఫ్గా ఉంటే మనకి కుట్లు అనేవి ఊడిపోకుండా కాబట్టి టూ లైన్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. కొత్తగా టైలింగ్ నేర్చుకున్న మిషన్స్ కానీ, సిజర్స్ కానీ, టేప్ కానీ, లేదా కిచెన్ వేర్ డ్రెస్సెస్ ఇవన్నీ కూడా ఆన్లైన్ షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అమెజాన్ లింక్ ఉంది కింద డిస్క్రిప్షన్లో, ఒకసారి విజిట్ చేయండి. ఇప్పుడు మనం డాట్స్ వేసుకోవాలి కింద. మనం ఫ్రంట్ పార్ట్లో మనం మిడిల్ పాయింట్లో మార్కింగ్ చేసిన దగ్గర మిడిల్ ఫోల్డింగ్ చేసుకోండి. అటు ఒక వన్ ఇంచ్ ఇటు ఒక వన్ ఇంచ్ ఉండే విధంగా చూసుకొని ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. ఒక వన్ ఇంచ్ వరకు మార్కింగ్ చేస్తున్నాను. అలాగే ఒక త్రీ ఇంచెస్ వరకు కూడా, టూ అండ్ హాఫ్ నుంచి త్రీ ఇంచ్ వరకు డాట్ పొడవు అనేది వేసుకోవచ్చు. ఈ విధంగా టూ లైన్స్ వేసుకోవచ్చు, లేదా ఒకసారి మనం స్టిచ్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ డాట్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి. ఇప్పుడు మనం షేప్ పట్టి తీసుకోవాలి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా తెలియచేయండి. మీరు ఎలా కటింగ్ చేస్తున్నారు అనేది కూడా తెలియచేయండి. ఇప్పుడు షేప్ పట్టిని రెండు రెండు తీసుకోవచ్చు, లేదా మూడైనా తీసుకోవచ్చు. మనకి వేరే కలర్ అయినా ఉంటే క్లాత్ అనేది కట్ చేసుకోవచ్చు లోపల వేసుకోవడానికి. మనకి సేమ్ కలర్ ఉంది కాబట్టి కట్ చేస్తున్నాను. ఇప్పుడు చుట్టూరు కూడా ఈక్వల్గా కట్ చేసుకోండి. కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు ఇలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు రెండు ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇవి టూ సైడ్స్ కాబట్టి ఒకటి కట్ చేసేస్తున్నాను మిడిల్కి. ఇప్పుడు రెండు ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మనకి ఇన్విజిబుల్ షేప్ పట్టి వీడియోస్ కూడా ఉన్నాయి, అవి కూడా వేసుకోవచ్చు. అంటే మనకు లోపల ఖర్చు అనేది కనిపించకుండా చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు వెనక్కి తిప్పుకొని రెండు ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి మెయిన్. మనకి మన ఇంటి దగ్గర ఉండి ఓన్గా బిజినెస్ చేసుకోవాలనుకున్నట్లయితే మీ షాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు ప్రతిదీ కూడా మనం ఆన్లైన్ షాపింగ్ అనేది కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ రెండు షేప్ పట్టి రెండు ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి.
మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చు. అలాగే నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఈ విధంగా మనం టూ లైన్స్ వేసుకోవాలి షేప్ జాయిన్ చేసినప్పుడు. ఇప్పుడు మనం ఓపెన్ ముక్ వేసుకోవాలి. మనకు రైట్ సైడ్ ఎప్పుడు కూడా తాళ్ళు పట్టి కాబట్టి పైనుంచి స్టిచ్ చేసుకోవాలి స్ట్రైట్గా. ఇప్పుడు స్ట్రైట్ పీస్ 2 ఇంచెస్ లేదా 2.5 వరకు కూడా తీసుకోవచ్చు వెడల్పు అనేది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా పైకి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా ఫస్ట్ చిన్న ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఎక్స్ట్రా అంతా కూడా స్టిచ్చింగ్ పాయింట్ వరకు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టార్టింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి. ఇప్పుడు తాడు వేసే దగ్గర మిడిల్ పాయింట్లో ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. మనకి తాళ్ళు వేసిన దగ్గర స్టిఫ్గా ఉంటుంది, కుట్లు అనేవి ఊడిపోకుండా ఉంటాయి మనకి తాళ్ళు వేసే దగ్గర. ఇప్పుడు పైన ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోండి క్లాత్ని. ఇప్పుడు మెడ చుట్టూరు కూడా క్రాస్ కటింగ్ అని కాబట్టి క్రాస్గానే తీసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్స్ని. మనకి క్లాత్స్ ఉన్నట్లయితే కట్ చేసి ఉన్నాయి కాబట్టి నేను కట్ చేసినవే తీసుకుంటున్నాను, లేదా మనం క్రాస్ ముక్ తీసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు రెండు ఈ విధంగా క్రాస్గా తీసుకొని మనం జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి సన్నగా. మనం ఎంత సన్నగా స్టిచ్ చేయగలిగితే అంత నీట్గా వస్తుంది మెడ చుట్టూరు కూడా చేతికుట్లు వేసుకోవడానికి. మనకి ఎక్స్ట్రా ఖర్చు లేకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు మెడ చుట్టూరు కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ రౌండ్ తిరిగే దగ్గర ఒక చిన్న ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా తెలియచేయండి. మీకు ఎలాంటి కొత్తగా నేర్చుకోవాలనుకున్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చు. ఎందుకంటే మన బ్లౌజెస్ చూసిన వాళ్ళు చాలామంది అయితే షాప్స్ కూడా పెట్టుకుంటున్నారు, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు చుట్టూరు కూడా కొంచెం కట్ చేసుకున్నట్లయితే మనకి నెక్ అనేది నీట్గా చాలా నీట్గా తిరుగుతుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పైకి పెట్టుకొని పైనుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకొని మనం హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి. మన చేతికుట్లు అసలు రాదు అనుకునే వాళ్ళు ఈ విధంగా లాంగ్ స్టిచ్ వేసుకొని చేతికుట్లు వేసుకోండి, అప్పుడు మనకి లైన్ అనేది విప్పేస్తే వచ్చేస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి క్రొత్తగా చూస్తున్నట్లయితే. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.